నేను చూసిన సినిమా టాప్ గియర్ సినిమా చాలా బాగుంది టాప్ గియర్ అండి సినిమా టాప్ గియర్ చాలా బాగుంది మీ అందరికీ నచ్చ ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ నిజంగా సాయి కుమార్ గారు కడుపున నిజంగా మళ్ళీ సాయి కుమారే పుట్టాడు ఆది గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతది ఏ మాత్రం ఎక్కడ తక్కుండా నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాఆర్డినరీ చాలా బాగుంది ఖచ్చితంగా బిగ్గెస్ట్ ఇష్టం నేను చెప్పను ఎందుకంటే నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ఉందతుంది సో అందుకే వరుసగా గ్యాప్ ఇవ్వకూడదని సినిమాలు చేస్తున్నారు ఆయన కొంచెం బ్రేక్ కూడా తీసుకొని పాన్ ఇండియా చేస్తున్నారు సో అది ఖచ్చితంగా నచ్చుతుంది సో అది అది పక్కనైతే ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే మొత్తం మాఫియా భయం థియేటర్ దగ్గర సినిమా అండి అటువంటి సినిమాలు మనం థియేటర్లోనే చూడాలండి మరి ఇంకెక్కడ చూస్తాం ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ టైం టాప్ గేర్ టాప్ గేర్ అయితే పర్లేదు బాగాలేదండి అంతా కారణం ఏంటంటే స్క్రిప్ట్ ప్రాబ్లం అయింది స్క్రిప్ట్ వల్ల ఇష్యూ అంతే మిగతాంత ఏం లేదు అంతా బాగా వాళ్ళు చేయాల్సిన వాళ్ళు పని అంతా చేసేసారు అది ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది స్క్రిప్ట్ బాగాలేదు ఇప్పుడు చాలామంది అంటారు మీకు స్క్రిప్ట్ మీకు ఇంత నాలెడ్జ్ క్రిటివ్ నేను వచ్చి క్రియేటివ్ అండి మీరు క్రిటిక్స్ మీరు ఇంత స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతున్నారు అది మాట్లాడుతున్నారు మీరు సినిమా చేస్తే మీకు తెలుస్తుందని అంటారు చాలామంది కానీ మాకు ఒకసారి పిలిపిస్తే క్రిటిక్స్ ఇప్పుడు స్క్రీన్ ప్లే చేసేటప్పుడు పాత పద్ధతిలో ఏంటంటే క్రిటిక్ వాళ్ళని పిలిపించి స్క్రిప్టింగ్ అప్పుడు వాళ్ళతోనే డిస్కషన్ పెడతారు ఈ పాయింట్ ఎలా ఉంది ఎలా ఉందని ఎందుకంటే ప్రతి తల్లికి తన బిడ్డే అందం కానీ పక్కింటలో తెలుసనే కదా అది అందము చందము ఆ విషయం మనకు స్క్రిప్టింగ్ వాళ్ళని పిలిపించి ప్రతి అంటే నన్ను కాదు ఎవరెవరు క్రిటిక్స్ ఉన్నారో మీ స్టాండర్డ్ వాళ్ళని పిలిపించుకొని ఈ పాయింట్ ఇలా ఉంది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ ఉందని వాళ్ళు అడిగితే అయిపోతుంది ఎందుకంటే ప్రతి బిడ్డ మంచి లేకున్నా కూడా మంచిగా అనిపిస్తుంటుంది అది మీ ఇప్పుడు ఏంటంటే కామెంట్స్ ఏం చేస్తారంటే మీ సినిమా చూసిర్రా మీరు రాజు అది రాసిర్రా మీకేం తెలుసు సినిమా గురించి అని అంటారు అది వాళ్ళు రాసేటప్పుడు ఏంటంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఒకటి అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా రాసేటప్పుడు కూడా సినిమా మంచిగా రాస్తున్నాం మన స్టోరీ ప్రకారం రాస్తారు ఒక సినిమా రాసేటప్పుడు యాజ్ అ క్రిటిక్ చెప్తున్నాను ఒక సినిమా మనం పాయింట్ అనుకున్నప్పుడు అది 400% స్టాండర్డ్ ఉంటేనే రైటింగ్ వచ్చేటప్పుడు 200% వస్తుంది అది సెట్కి వచ్చేటప్పుడు 100% వస్తుంది అది అవుట్పుట్కి వచ్చారు 50% వస్తుంది చూసారా ఎంత 400 నుంచి 50% క్వాలిటీ పడిపోతుంది అది స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఆ టైంలోనే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో క్రిటిక్స్ వాళ్ళని పిలిపించి అవుట్పుట్లో రాకుండా ముందే సినిమా బాగాలేదండి సినిమా అదే ఇప్పుడు యాక్చువల్గా స్క్రీన్ ప్లే బాగాలేదు ఇప్పుడు అందరూ అంటారు కామెంట్స్లో రాస్తారు కదా కామెంట్స్ గురించి చెప్తున్నా స్క్రీన్ ప్లే ఎందుకు బాగాలేదు అంటే ఇది ఏంటంటే ప్రతి తల్లికి తన బిడ్డ ఇష్టం ఉంటుంది కాకపోతే పక్కింటలో చెప్తేనే ఇదేంటే అందుకని క్రిటిక్స్ యాక్షన్ అయితే అంతా ఏం అనిపించదండి ఒక థ్రిల్లింగ్ యాక్షన్ లాగా లేదు ఏదో నార్మల్ ఫైట్ ఇద్దరు బయట కొట్టుకున్నట్టులా చూపెట్టినారు కానీ యాక్షన్ కూడా లేదు వాళ్ళకి కమర్షియల్ ఫార్మాట్ అదే మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఏంటంటే ఈ థ్రిల్లింగ్ అనేది కమర్షియల్ ఫార్మాట్లో తీయొద్దు ఎప్పుడు కానీ థ్రిల్లింగ్ ఎప్పుడు కానీ కమర్షియల్ ఫార్మాట్ తీస్తేనే ప్రాబ్లం అది మెయిన్ ఇష్యూ అయింది ఈ కమర్షియల్ ఫార్మాట్ తీయనందుకే ఇది మెయిన్ ఇష్యూ అయిపోయింది అనమాట ప్రాబ్లమ్స్ అది టాప్ గేర్ క్లైమాక్స్ లో మాత్రం టాప్ గేర్ మార్చి పడేస్తాడు ఆడ హైలైట్ అనిపిస్తుంది ఎందుకంటే సస్పెన్స్ ట్విస్ట్లు అనేటివి రివీల్ అవుతుంటాయి ఆడ మంచిగా అనిపించింది ఇంకోటి హర్షవర్ధన్ బీజియం అయితే సూపర్ అనిపించింది బాగా గట్టి సౌండ్తో అయితే షేక్ అయిపోతాము ఇంకో అసలుకి ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 గురించి విలన్ అనేది ఫేస్ రివీల్ అనేది చేయడన ఆడ క్యూరియాసిటీ అనేది చాలా బిల్డ్ చేసిండు అది మాత్రం హైలైట్ అనిపించింది ఎందుకంటే ఇటు 2 కానీ విక్రమ్లా కానీ విలన్ని చూపించి ఎట్లా హైలైట్ చేసిండు దీనిలో లాస్ట్లో అనేది చాలా హైలైట్గా బిల్డ్ చేస్తారు అవైతే ఫస్ట్ ఏంటంటే సస్పెన్స్ రిలీవ్ కాదు బ్రో అయితే కొద్దిగా రొటీన్స్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే కొద్దిగా తర్వాత అనేది కొద్దిగా ట్విస్ట్లు రివీల్ అయ్యేటప్పుడు హైలైట్ అనిపిస్తుంది ఇట్లా నాని ఫస్ట్ ఏం అర్థం కాదు కదా ఇంకా ఇంకోటి ఏంటంటే ఒక డ్రగ్స్ మీద ఇది కథ జరుగుతుంది అంటే ఇప్పుడున్న యువత డ్రగ్స్కి అలవాటు పడి ఎలా పోతున్నారు వాళ్ళు ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు జనాలు ఒక్కొక్కడు ఒక టెలిటేటర్ చూపిస్తుండగా అలాంటిది కొద్దిగా చూపించింది స్టోరీ బాగుంది కాకపోతే ఇవి సస్పెన్స్ థ్రిల్ కాబట్టి ఇంకా చాలా బాగా ఉండాలి చూడొచ్చు ఒక్కసారి చూడొచ్చు ఒక్కసారి రేటింగ్ రేటింగ్ అంటే చెప్పలేము క్లైమాక్స్ అయితే ఇస్తా బ్రో మిగతా దానికైతే చెప్పను ఇంకా చాలా బాగుంది అన్న మూవీ టాప్ గేర్ టాప్ గేర్లో దూసుకుపోయిండు అడ్డం ఇవ్వడానికి వస్తే తొక్కి పడేశాడన్న సో మంచి హిట్ సినిమా వచ్చిందన్న ఇక సాయి కుమార్ గారికి ఆది సాయి కుమార్ గారికి సో చాలా 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 బాగుంది మూవీ అయితే డ్రైవర్ అన్న వాళ్ళందరికీ ఒక దండం అన్న ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు వాళ్ళ కష్టాలు మనకు చూపించారు సో నేను ఒకటే అంటున్నాను ఆది సాయి కుమార్ గారికి మంచి హిట్ పడ్డది టాప్ గేర్లో వెళ్తున్నాడు అడ్డం ఇవ్వడానికి వస్తే ఇక తొక్కి పడేస్తాడు సో సెకండ్ అన్నా అతని కెరియర్లోనే బెస్ట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రేమ కావాలి లవ్లీ అవి ఉన్నాయి కదా
కాబట్టి ఇది కొత్తగా సస్పెన్స్ థ్రిల్లర్ గా చేశారు కాబట్టి చాలా బాగుంది నా మూవీ మాత్రం హిట్ అన్నా ఫోర్ ఇస్తాన ఫైవ్ కి ఫోర్ ఇస్తా నేను అయితే కొత్త యాంగిల్ అంటే ఇప్పుడు మనం ఫైట్ అంటే హీరో హీరోయిజం బాగా వాడుకున్నారు దీంట్లో ఆయన స్టైల్ కానీ ఆయన స్వాగ్ కానీ చాలా బాగా వాడుకున్నారు చాలా బాగా వర్కౌట్ అయింది అది కూడా యా ఫైట్ సీన్ సూపర్ అసలు నెక్స్ట్ లెవెల్ బీజం అది కూడా వేరే లెవెల్ అసలు చాలా బాగుంది బాగాలేదని అంటే అది కరెక్ట్ కాదు ఎవరైనా ఆడియన్స్ కూడా చూసే వాళ్ళు ఉంటే దయచేసి వీడియో టైం చెక్ చేసుకోండి ఏ టైంలో పెట్టారు అనేది సో లెవెన్ తర్వాత వచ్చే రివ్యూ ఏదైనా జెన్యున్ ఉంటుంది తప్ప అంతకు ముందుది దయచేసి నమ్మకండి ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్మి తీసాము వేరే వాళ్ళ వల్ల మీరు మిస్గైడ్ అవ్వకండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎవరైతే బాగుంది అంటున్నారో వాళ్ళందరికీ సీరియస్గా చెప్తున్నాను నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలా చూసి ఎంకరేజ్ చేస్తేనే మళ్ళీ మేము నెక్స్ట్ మంచి సినిమాతో వస్తాం చాలామంది అంటున్నారు థియేటర్కి రావట్లేదు పబ్లిక్ అని అంటే మనకు తెలిసిందే రకరకాల కారణాలు ఉండొచ్చు అండ్ ఆల్సో కొన్ని సినిమాలు అంటే అడల్ట్ కంటెంట్ అది ఇది ఉండడం పిల్లలు కానీ వాళ్ళతో రావడానికి ఇబ్బంది పడడం ఉంటుంది సో ఈ సినిమా మొత్తం త్రూ అవుట్ ఫ్యామిలీ హ్యాపీగా వచ్చి చూడొచ్చు సో ఒకసారి వచ్చి చూడండి మీకు ఏదనిపిస్తే అదే చెప్పండి బట్ ప్లీజ్ వచ్చి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థియేటర్లో మీరు ఆడియన్స్ చూశారు కదా రియాక్షన్ నాకు నిజంగా నేను ఫస్ట్ టైం డైరెక్షన్ అండ్ నిజంగా ఆడియన్స్ అయితే ఒక్కొక్క డైలాగ్ దగ్గర లేదా అక్కడ వాళ్ళు నవ్వుతున్నప్పుడు అప్పుడు నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఎస్పెషలీ ఏదైతే క్లైమాక్స్ బిఫోర్ ప్రీ క్లైమాక్స్లో సీన్ ఉందో అక్కడ మొత్తం అందరూ ఒకటేసారిగా చప్పట్లు కొట్టడం నిజంగా నాకు చాలా బాగా అనిపించింది నాన్ స్టాప్ ఒక రెండు నిమిషాలు వాళ్ళు చప్పట్లు కొడుతూనే ఉన్నారు నిజంగా అక్కడ ఐ ఫెల్ట్ ఓకే మనం మంచి సినిమా తీసాం సో అంత అలాంటి ఒక ఎవేషన్ నేనైతే నిజంగా చెప్తున్నాను నేను వేరే సినిమాకి వెళ్ళినప్పుడు కూడా చూడలేదు అలాంటిది నా సినిమాలో రావడం అనేది నిజంగా వెరీ హ్యాపీ అండి ఇంకా లేదండి నా నెంబర్ ఎవరి దగ్గర ఉండదు యాక్చువల్లీ సో ఇప్పుడు మీరు కూడా నన్ను గుర్తుపట్టలేదు కామన్ ఆడియన్స్ అనుకున్నారు కదా సో ఎవరికి తెలియదు మేము చెప్పాం కదా మాకు ఎవరు తెలియదు మేము ఒక మంచి కథను నమ్మి ఆడియన్స్ అయితే మంచి సినిమా చూస్తారని నమ్మి తీసుకొచ్చాము సో అంతే అండి థ్యాంక్ యూ ఎంకరేజ్ చేయండి అందరూ థ్యాంక్ యూ మూవీ మాత్రం నాకు డైరెక్షన్ నచ్చింది స్క్రీన్ ప్లే నచ్చింది ఫస్ట్ సాంగ్ అయిపోయినప్పటి నుంచి నేను ఎప్పుడు ఒక్కటే కోరుకుంటా ఏమంటారు ఆడియన్స్కి ఎప్పుడైతే మనం స్క్రీన్కి ఆ స్క్రీన్ ప్లేకి కరెక్ట్ అవుతామో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నేనైతే చాలా కరెక్ట్ అయినా సాంగ్ తర్వాత అసలు వేరే లెవెల్ ఉన్నది మూవీ ఓవరాల్గా ఈ వీకెండ్ కంపల్సరీ టాప్ గేర్ మూవీ చూడాలి ఆది గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నైస్ సబ్జెక్ట్ ఇది అవును చాలా ఫ్లాప్ తర్వాత ఒక మంచి సబ్జెక్ట్ వచ్చిండు మంచి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని కుదిరినాయి మూవీకి ఆయన ఫస్ట్ ఫిలిం ఎట్లయితే హిట్ అయిందో అలాంటి ఫిలిం అయింది చాలా బాగుంది మధ్యలో ఏవేవో ఈ సినిమాలు తీసిండు అవన్నీ ఫ్లాప్ అయినా ఈ మూవీ టాప్ గేర్ మాత్రం టాప్ బ్లాక్ బస్టర్ నేనైతే కరెక్ట్ అయిన సినిమాకి చాలా మంచి అనిపించింది సినిమా చాలా మన డ్రైవర్స్ అందరూ చాలా దూరం వెళ్తుంటారు ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలా సేవ్ చేయాలి ఏంటనేది అలాగే యూత్ కూడా మంచి మెసేజ్ ఈ రోజుల్లో యూత్ పబ్బుల్లో డ్రగ్స్ చాలా తీసుకుంటున్నారు భయ్య దయచేసి అందరూ మానండి అలాగే అన్నా ఆది పర్ఫార్మెన్స్ చెప్పవసరం లేదు పులి గడిపిన పులే పుట్టింది మన సాయి కుమార్ డైలాగ్ ఇంకా వేతనాలు అలాగే ఆఫ్టర్ ప్రేమ కావాలి మళ్ళీ టాప్ గేర్ నా డైలాగ్స్ అంటే డైలాగ్స్ అంత లేవు థ్రిల్లర్ మూవీ కాబట్టి సస్పెన్స్ మూవీ ఆయన యాక్టింగ్ చెప్పవసరం లేదు మా ఫ్యాన్స్ అందరూ ఆకలి తీర్చాడు భయ్య కాలర్ ఎగరేసుకుంటున్నాం మళ్ళీ పార్ట్ టూ కూడా ఉంది అదే సినిమా మళ్ళీ సస్పెండ్ ఇస్తాడని డైరెక్టర్ గారు అనుకుంటున్నాం భయ్య నా డ్యాన్స్ అంటే లేదు ఒక సాంగ్ ఉంది రొమాన్స్ సాంగ్ ఫైట్ అయితే చెప్పవలసిన చాలా బాగా ఉన్నాయి అది గిట్ కాదు బ్లాక్ బస్టర్ కొట్టాడు భయ్య మంచి చాలా బూస్ట్ ఇచ్చింది భయ్య పార్ట్ టూ కోసం చూస్తున్నాం సినిమా మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు అది ఎక్సలెంట్ అన్న టాప్ గేర్ సినిమా భయ్య చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా టాప్ గేర్ సినిమాకి సంబంధించి హైదరాబాద్ సినిమా డ్రగ్స్కి సంబంధించిన సినిమా టాప్ గేరు డ్రగ్స్కి సంబంధించిన హైదరాబాద్ సినిమా హైదరాబాద్లో డ్రగ్స్ ఎట్లా మోటివేట్ అవుతుంది అనేది చూపించారు భార్య భర్తల సెంటిమెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఇందులో నాకు నచ్చిన ఆ సినిమాలో హైలైట్ ఏంటంటే ఒకటి మ్యూజిక్ 100% బాగుంది 100 మార్కులు వేయచ్చు భార్య సెంటిమెంట్కు 100 మార్కులు వేయచ్చు ఆ రెండు సీన్లు అయితే నాకు నచ్చినాయి ఇక డ్రగ్స్ గురించి మనం కొత్తగా చూడాల్సిన అవసరం లేదు ఎన్నో సినిమాలలో రియల్గా చూస్తున్నాము బయట చూస్తున్నాము డ్రగ్స్ ఏదో అదే ఉన్నది